ఆయన చిన్నపిల్లోడు అని ఆయన దృష్టిలో చిన్నపిల్లోడు, దానికి సున్నితమ్మ కూడా చిన్నపిల్లోడు అయితే బడికి పంపారని, సోషల్ మీడియాలో చిన్నపిల్లోడు అయితే లాలీపప్ తీపిమ్మని అవన్నీ మాట్లాడినారు సోషల్ మీడియాలో. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ పెట్టుకునేప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి నువ్వు టికెట్ ఇస్తా, మామూలుగా అయితే ఇవ్వకూడదు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకుంటే వివేకానందరెడ్డిది అదంతా చేసింది మేమే అని అనుకుంటారనో, ఆయన ఏ కారణం చేతనో టికెట్ ఇచ్చుకున్నాడు అంతవరకు ఓకే. ఒక సిబిఐ ఇన్వెస్టిగేట్, భారతదేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ, సిబిఐ వాళ్ళు అతన్ని అక్యూజ్డ్గా చేర్చి ఇతని పాత్రే ఉంది, ఇతనికి ఆ టయానికి అన్నీ కూడా ఫోన్ కాల్స్ పోవడము, ఎవరైతే ఏ1గా ఉన్నాడో గంగిరెడ్డి కాల్ నుంచి ఇతనికి రావడము, ఈ రకమైన ఫోన్ కాల్ డేటా కూడా తీసినా కూడా ఇంత స్పష్టంగా భారతదేశంలో ఉండే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చెప్పినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టుకొని ఇతని చిన్నపిల్లాడు, ఇతనికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సర్టిఫికెట్ ఇస్తాడు? అది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు అవగాహన లేక వచ్చేసి చాలా చీప్గా అది వెనకేసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాడు. కానీ అది చాలా చాలా ఘోరమైన అతను చేసిన తప్పది. ఒక సిబిఐ సంస్థ దర్యాప్తులో ఈ రకంగా తేల్చి చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయనకేం సంబంధం లేదని, ఈయనకు ఈయన ఓన్ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ చాలా తప్పు. అంతకుముందు కూడా అవినాష్ రెడ్డిది గతంలో ఇంటర్వ్యూలో చూసిన, నేను పొలిటీషియన్ కాబట్టి నాకు ఏ టైంలో అయినా ఏ కాల్స్ అయినా వస్తుంటాయి, దాన్ని బట్టే నేను ముద్దాయి అవుతానా అని. మీరు పొలిటీషియన్ కావచ్చు, ఏ టైంలో అయినా వస్తాయి కావచ్చు, మీకు కాల్స్ రావచ్చు, కానీ ఆ రోజు కాల్ డేటా గూగుల్ టేక్అవుట్లో మీరు చేసిన కాల్స్ ఉన్నాయి. అది అవినాష్ రెడ్డి గుర్తించకపోవడం ఆ చిన్న పాయింట్. ఎక్కడైనా నువ్వు ప్రజాస్వామ్యంలో ఎంపీ కొనేప్పుడు నీ కాల్స్ వచ్చాయనేది అది ఓకే, ఎవరైనా దాన్ని కాదని లేము. కానీ ఆ రోజు ఫోన్ కాల్ డేటాలో 12:30 తర్వాత 5 గంటల మధ్యలో అవినాష్ రెడ్డి దాని నుంచి కాల్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి, అదంతా కాల్ డేటా కూడా తీసినారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎంత బొంకినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా విధి లేని పరిస్థితుల్లో అతనే దానికంతా కర్త కర్మ క్రియ కాబట్టి అతను వెనుకేసుకొస్తాడు. అతను ఆ రకంగా చిన్నపిల్లాడని అమాయకుడని సర్టిఫై చేస్తా ఉన్నాడు. అది వాస్తవంగా ఆయన అలా మాట్లాడకూడదు, అది న్యాయ వ్యవస్థకే పెద్ద మచ్చ.